హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మెగా బ్రదర్ నాగబాబు గారు ఎక్కడ ఆగట్లేదండి బాబు. ఆయన ఒక ఛానల్ అయితే పెట్టారు, అంతానా ఇష్టం. ఇక చూసుకోండి, ఇక ఆయనకి అద్దు అదుపు లేకుండా పోయిందండి. దీనికి కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు. ఐ మీన్ కొంతమంది జన సైనికులు కానివ్వండి, మెగా అభిమానులు కానివ్వండి, వాళ్ళు కూడా సార్ మీరు ఎందుకు సార్ మనకి ఇదంతా అని చెప్పేసి కామెంట్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఆయన కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. మొన్న మధ్య బాలకృష్ణ గారి గురించి, నారా లోకేష్ గారు గురించి, అలానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆడవాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోలేదు అన్నదానికి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, అబ్బో ఒకటా రెండా ఆయనకు తోచిన విధంగా ఆయన వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే తాజాగా ఒక వీడియోని అయితే పెట్టారండి. అబ్బా వీడియో మామూలుగా లేదు. కానీ ఆ వీడియో పెట్టేటప్పుడు ఇది ఎక్కడో చైనాలో జరిగిన ఒక ప్రదేశంలో యథార్థ సంఘటనకు ఆధారంగా తీసుకుని చేసామని చెప్పారు. కానీ వీడియో చూస్తున్నంతసేపు కూడా అధికార పక్షం, ప్రతిపక్షం వాళ్ళిద్దరూ చేసిన తప్పుల్ని ఒకరినొకరు చెప్పుకోవటం ఇలా జరిగిందనమాట. ఆ వీడియో చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది, మీరు చేసిన తప్పులేంటో చెప్తే నేను మీకు చాక్లెట్ ఇస్తాను అనటం కూడా అది ఇంకా వ్యంగ్యంగా ఉంది. ఇక దీంట్లో మనకి కనిపించేలాగా రైజింగ్ రాజు గారు, అలానే హైపరాధి గారి టీంలో చేసే దొరబాబు గారు, వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. సో అంటే మీరు చేసిన తప్పులేని చెప్తే మీకు చాక్లెట్ ఇస్తానంగానే అధికార పక్షం, ప్రతిపక్షం అని చెప్పేసి బోర్డులు ఉంటే వాళ్ళేమో ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చేసిన తప్పుల్ని చెప్పుకోవటం కూడా అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది. నాగబాబు గారు ఇంత డైరెక్టర్గా చేసేసారు అని చెప్పేసి, ఇక ఎండింగ్లో, వీడియో ఎండింగ్లో కూడా నాగబాబు గారు మాట్లాడుతూ, ఇప్పుడు మీరు చూసిన వీడియో అధికార పక్షానికి కానీ ప్రతిపక్షం కానీ ఎటువంటి సంబంధం లేదు, చైనాలో ఒక ప్రదేశంలో యథార్థ సంఘటన ఆధారంగా తీసిన వీడియో ఇది. సో ఇక లాస్ట్లో వైసీపీ అలానే టీడీపీ మీద ఒట్టు అని కూడా ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఇలాంటి వీడియోలపై కొంతమంది అయితే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి నాగబాబు గారు ఇలాంటి వీడియోలను ఎప్పుడు ఆపుతారు? సో ఒక పక్కనేమో జవాన్లు మరణించి అలా ఉంటే నాగబాబు గారు ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేయటం సబబు కాదు అని చెప్పేసి ఇంకొంతమంది అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి దీనిపై మీ యొక్క ఉద్దేశం, మీ అభిప్రాయం ఏమంటారు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.